తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సిఆర్పీఎఫ్ B-42 బెటాలియన్ డిఎస్పీపీ సురేష్ ఆధ్వర్యంలో 83వ సిఆర్పీఎఫ్ రైసింగ్ డే ఓపెన్ హౌస్ వెపన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారేడుమిల్లి సిఐ అద్దంకి శ్రీనివాస్ పాల్గొన్నారు. డిఎస్పీపీ సురేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం 1936 క్రితం సిఆర్పీఎఫ్ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ప్రొటెక్షన్గా ఉండేదని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సిఆర్పీఎఫ్ను గ్రౌండ్ రిప్రజెంటేటివ్ పోలీసులుగా అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా ఆయన నామకరణం చేశారని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 19వ తారీఖున సిఆర్పీఎఫ్ సెంట్రల్ ఫోర్స్ రైజింగ్ డేని నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజున ఎక్కడెక్కడైతే సిఆర్పీఎస్ బెటాలియన్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఓపెన్ హౌస్ వెపన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగానే స్థానికంగా ఉన్న ప్రజలకు, చుట్టుపక్కల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు వెపన్ ఎలా ఉపయోగించాలనే దానిపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. సృష్టించడానికి ట్రై చేస్తాయి, లైక్ నక్సలిజం, ముఖ్యంగా నక్సలిజం గురించి విన్నారు కదా. ఈ ఏరియాలో ఒకప్పుడు చాలా నక్సలిజం, మన ఇండియాలో రెడ్ బార్డర్ ఏరియాస్ ఉన్నాం, రెడ్ బార్డర్ ఏరియాస్. అందరికీ జై హింద్ అండి. ఈరోజు B-42 బెటాలియన్ సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ వెపన్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దీనికి కారణం 1939 బిఫోర్ 1939 సిఆర్పీఎఫ్ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ఫోర్స్గా ఉండేది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వారు సిఆర్పీఎఫ్కి కలర్ని యాడ్ చేశారు. క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ఫోర్స్ నుండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా దీనికి ఒక నామకరణం చేశారు. అక్కడ నుండి సిఆర్పీఎఫ్ బ్రైట్నెస్ స్టార్ట్ అయింది. అయితే ప్రతి సంవత్సరం ఈ 19th మార్చ్కి సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ రైజింగ్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు దాని సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఓపెన్ హౌస్ వెపన్ ఎగ్జిబిషన్ని అన్ని చోట్ల మ్యాక్సిమం సిఆర్పీఎఫ్ ఎక్కడెక్కడ అయితే వారి డ్యూటీస్ చేస్తుందో అన్ని చోట్ల మ్యాక్సిమం లోకల్ పీపుల్కి, తర్వాత ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ వెపన్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది.